వెల్కమ్ టు విఎస్ 9 న్యూస్ బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ ముగిసిన అసెంబ్లీ సమావేశాలు మూడు సార్లు ప్రతిపక్షం వాకౌట్ దుబాయ్ వెళ్లిన ముఖ్యమంత్రి సీఎం హోదాలో తొలి విదేశీ పర్యటన పరీక్షలతో హిజాబ్ కు సంబంధం ఏంటి విద్యార్థినుల పిటిషన్లను సత్వరమే విచారించడానికి సుప్రీం కోర్టు నిరాకరణ ఇంధన కంపెనీలకు 19000 కోట్ల నష్టం మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ వెల్లడి మార్కెట్ మళ్ళీ డౌన్ వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన వైనం ఎన్ఎస్సి స్కామ్ కేసులో ఆనంద్ సుబ్రహ్మణ్యన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తమిళనాడు శాసనసభ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగిశాయి ఈ నెల 18న ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ వార్షిక బడ్జెట్ను 19న వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్కే పన్నీర్ సెల్వం వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఈ సమావేశంలో ప్రధాన ప్రతిపక్షమైన అన్నా డిఎంకే మూడు సార్లు శాసనసభ నుంచి వాకౌట్ చేసింది ఈ నెల 18న ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో అన్నా డిఎంకే నేతలపై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నారంటూ ఆ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ అన్నా డిఎంకే సభాపక్ష నాయకుడు ఏపీఎస్ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా బుధవారం వాకౌట్ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 4 రోజుల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం దుబాయ్కు పయనమై వెళ్లారు అక్కడ నిర్వహిస్తున్న అంతర్జాతీయ పారిశ్రామిక ప్రదర్శనలో రాష్ట్రం తరపున ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ను ఆయన ప్రారంభించనున్నారు అదే సమయంలో ఆ ప్రదర్శనలో స్టాల్స్ నిర్వహిస్తున్న విదేశీ పారిశ్రామిక వేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులను సమీకరించే దిశగా వారితో చర్చించనున్నారు ముఖ్యమంత్రి హోదాలో స్టాలిన్ తొలిసారిగా చేపడుతున్న ఈ విదేశీ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్టాలిన్ శాసనసభ సమావేశాల్లో పాల్గొన్నారు ఆ తర్వాత సచివాలయంలో గంటసేపు సీనియర్ మంత్రులు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు అనంతరం నివాసానికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు విద్యాలయాల్లో హిజాబ్ ధారణపై నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన విద్యార్థినుల పిటిషన్లను సత్వరమే విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది హిజాబ్ ఆచారం ఇస్లాం మతంలో భాగమైన అంశం కాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టు ముందు ఉన్నాయి రానున్న పరీక్షలను దృష్టిలో ఉంచుకొని సత్వరమే వాటిని లిస్టింగ్ చేయించాలంటూ ఉడిపికి చెందిన పియూ కాలేజీ విద్యార్థిని ఆయేషా షిఫాత్ పిటిషన్ వేశారు వాదనలు విన్న జస్టిస్ ఎన్వి రమణ సంచలనం చేయకండి అని వ్యాఖ్యానించారు హిజాబ్ అంశానికి పరీక్షలతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు ఇక 4.5 నెలల పాటు పెట్రోల్ డీజిల్ ధరలను యథాతథంగా కొనసాగించడంతో ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ కంపెనీలు భారీగా నష్టపోయాయని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ అంటోంది అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరుగుతూ వచ్చిన ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగా ఇంధన రేట్లను పెంచని కారణంగా ఐఓసీ హెచ్పిసిఎల్ బీపీసీఎల్ ఆదాయానికి దాదాపు 225 కోట్ల డాలర్ల మేర గండిపడిందని అంచనా వేసింది గత ఆర్థిక సంవత్సరంలో మూడు కంపెనీల మొత్తం నికర రాబడిలో 20% ఇది సమానమని పేర్కొంది నవంబర్ మార్చి మధ్య కాలంలో ఐఓసీ 100 నుంచి 110 కోట్ల డాలర్లు నష్టపోగా హెచ్పిసిఎల్ బీపీసీఎల్ 55 నుంచి 65 కోట్ల డాలర్ల చొప్పున నష్టపోయి ఉండవచ్చని మూడీస్ అంటోంది తత్ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీల లాభదాయకతకు భారీగా గండిపడనుందని అభిప్రాయపడింది భారత్ స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతల నేపథ్యంలో దేశీయ మధుపర్లు బ్యాకింగ్ ఆటో ఎఫ్ఎంసీజీ రంగ షేర్లలో అమ్మకాలకు పాల్పడటం ఇందుకు కారణమైంది రోజంతా తీవ్ర ఊగిసలాటలకు లోనైన సెన్సెక్స్ గురువారం ట్రేడింగ్ ముగిసేసరికి 89.14 పాయింట్ల నష్టంతో 57,595.68 వద్ద స్థిరపడింది నిఫ్టీ 22.90 పాయింట్లు కోల్పోయి 17,222.75 వద్ద ముగిసింది ఎన్ఎస్సి స్కామ్ కేసులో మాజీ జీఓఓ ఆనంద్ సుబ్రహ్మణ్యన్ బెయిల్ పిటిషన్ను సిబిఐ కోర్టు తిరస్కరించింది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రహ్మణ్యన్ 2018 నాటి బోర్స్ మానిప్యులేషన్ కేసులో బెయిల్ పిటిషన్ను సిబిఐ కోర్టు గురువారం తిరస్కరించింది ప్రత్యేక న్యాయమూర్తి సంజీవ్ అగర్వాల్ సుబ్రహ్మణ్యన్కు బెయిల్ నిరాకరించారు హిమాలయ యోగి వలె నటించి మాజీ మేనేజింగ్ డైరెక్టర్ చిత్ర రామకృష్ణ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆరోపించింది బోర్డ్స్కి సంబంధించిన రహస్య సమాచారాన్ని రామకృష్ణతో పంచుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో సిబిఐ ఈ చర్య తీసుకుంది
మంచిర్యాల జిల్లా లక్షేటిపేట మండలం ఎస్ఆర్ గార్డెన్లో తెలంగాణలో పండించిన వరి ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని తెలంగాణ రైతాంగ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంచిర్యాల శాసనసభ్యులు దివాకర్ రావు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసి రహదారిపై రాస్తా రోకో చేశారు. ఈ కార్యక్రమంలో నడిపల్లి ట్రస్ట్ యువనేత విజిత్ రావు, దండేపల్లి ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, రైతు జిల్లా అధ్యక్షులు మోట పలుకుల గురవయ్య, దండేపల్లి మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ల ధరల పెంపుపై ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణులు రాస్తా రోకో ధర్నా నిర్వహించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల వల్ల సామాన్య ప్రజలపై జీవనం పెను భారంగా మారుతుందని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి చేరుకుంటున్నాయని, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వల్ల నిరుపేదలు, సామాన్యులు ఎలా బ్రతుకుతారని కేంద్ర ప్రభుత్వంపై ధర్నా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జాజల సురేందర్తో పాటు శ్రీను నాయక్, తెరాస నాయకులు, తెరాస మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టీఆర్ఎస్ పక్షాన మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణలో పండించినటువంటి వరిని వెంటనే కొనుగోలు చేసే విధంగా జీవో విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇవాళ గ్రామాన నిన్ను బీజేపీ పార్టీని కానీ బీజేపీ నాయకులు కానీ నిలదీస్తామా, ప్రజలు కూడా నిలదీస్తారని చెప్పి హెచ్చరిస్తూ, ఇప్పటికైనా తమాష ప్రకారం మా జనాభా ప్రతిపాదికన ఇవాళ దాదాపు 12% రిజర్వేషన్ మా గిరిజనులకు చెందాలి. మరి అసెంబ్లీ తీర్మానం చేస్తే పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి అబద్ధాలు చెప్తా ఉన్నాడు, మాకు తీర్మానం రాలేదని చెప్పి మొత్తం ఎవిడెన్స్ మా మంత్రులు కానీ హరీష్ రావు గారు కానీ మా సత్యవత్రాలతో బయట పెడితే ఇవాళ వాళ్ళకు నోరు లేదు. ఇవాళ అసెంబ్లీ సాక్షి అబద్ధాలకు మారు పేరిన ఈ బీజేపీ ప్రభుత్వం ఎప్పటికైనా మా గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి టీఆర్ఎస్ పక్షాన, మా ఎల్లారెడ్డిలో ఉన్నటువంటి మా గిరిజనుల పక్షాన నేను ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఆరంభం మాత్రమే, తెలంగాణ టీఆర్ఎస్కు కొత్త కాదు ఉద్యమం. ఇవాళ 2001 నుంచి కూడా మేము ఉద్యమం ద్వారా తెలంగాణ తెచ్చుకున్నాం. ఇవాళ వరి కొనుగోలు, మళ్ళీ గిరిజనుల 12% రిజర్వేషను, పెంచిన గ్యాస్ ధర తగ్గే వరకు మేము ఉద్యమ రూపంలో పోరాటం చేస్తామని తెలియదు. మరి మీ అందరు కూడా పేరు పేరు నా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం, జై తెలంగాణ.
భద్రాది కొత్తగూడెం జిల్లా ఆశ్వాపురం మండలంలోని నెల్లిపాక సహకార సంఘం ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంలో సొసైటీ డెవలప్మెంట్ కొరకు 25 లక్షలు ఇస్తామని నెల్లిపాక సహకార సంఘం అధ్యక్షులు తుక్కాని మధుసూదన్ రెడ్డి అన్నారు. కానీ రెండు సంవత్సరాలు కావస్తున్నా ఈ రెండు 25 లక్షల రూపాయలు ఏమయ్యాయని అఖిలపక్ష రైతు నాయకులు డిమాండ్ చేశారు. 30వ తారీఖు జరుగు రైతు మహాసభలోపు డబ్బులు ఇవ్వాలని లేదంటే ఆ సభలో రైతులందరి ముందు టీఆర్ఎస్ నాయకుల అరాచకాన్ని ఎండగడతామని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు స్వర్గం బాల నర్సయ్య కమటం వెంకటేశ్వరరావు ముస్కు శ్రీనివాసరెడ్డి సురకంటి ప్రభాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి ఎంపీటీసీ రామకృష్ణతుం రాఘవులు పాల్గొన్నారు. నూక పరిస్థితి నూక తెలించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా మేల్కొని సహకార సంఘ అభివృద్ధికి ఇస్తానంటున్నటువంటి 25 లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో సహకార సంఘ సభ్యులకు ఉపయోగపడే విధంగా అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నాయకులు ఇప్పుడు మాయని ఏదైతే బుకాయిస్తున్నారో అదరగొడుతున్నారో ఇది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. వాళ్ళ నిరంకుశ విధానానికి నిదర్శనం. ఇలాంటి పద్ధతి మానుకొని ఖచ్చితంగా ఇప్పుడు సహకార సంఘ అభివృద్ధికి వాళ్ళు ఇచ్చే నిధులు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. లేకపోతే మహాజన సభలో వాళ్ళకి తగిన బుద్ధి అయితే చేస్త అయితే జరిగిద్దని ఆశిస్తాం. చైర్మన్ యొక్క రెండే ఆలోచనతోని అన్ని పార్టీల వారు అందరు రైతులు కూడా ఏకభవించి ఎలక్షన్ అనే దానికి ముందుకు పోకుండా అటువంటి ప్రస్తావన అనేది తేకుండా అందరూ కూడా ఏకగ్రీవానికి ఆమోదించడం జరిగింది. ఇటువంటి దానికి అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు అటువంటి మధుసూదన్ రెడ్డి గారు దీనికి చైర్మన్గా నేను సేవ చేస్తానని ముందుకు రావడం జరిగింది. దీనికి అందరూ కూడా ఆమోదించి అంటే 10 లక్షలు నేను సంఘం అభివృద్ధికి ఇస్తారని నేను ముందుకు రావడం జరిగింది. దీనికి అందరూ కూడా ఆమోదించి ఇక ఏదైతే మీకు ఇక్కడ ఎలక్షన్తో పని లేదు, మనకి మన ప్రాంతం నుంచి అభ్యర్థి మనకి జిల్లా చైర్మన్ అవుతుంది కాబట్టి మన సొసైటీలు కూడా కొంచెం మెరుగుపడడానికి అవకాశం ఉంటుందనే ఒక ఆలోచనతో అందరూ ఒప్పుకోవడం జరిగింది. దీన్ని ఈ విధంగానే ఉండాలి. అంటే ఇది అది అందరి సొమ్మే కానీ అధికార పార్టీ నాయకుల దగ్గరకు పోయేటప్పటికీ అవి వాళ్ళు ఇప్పుడు ఫిరాయిస్తారు. ఇది మొత్తం అధికార పార్టీ మేము ఉన్నాం కాబట్టి మొత్తం మాదోనే ఉంటాయి, మా అండర్లోనే ఉంటాయి. మేము ఎవరికి ఇచ్చేయమనేది ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది రైతులందరూ కూడా ఈ విషయంలో బాధపడతారు. ఆ రోజు నమ్మకంతో ఏకీభవించారు కాబట్టి రైతులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. దీన్ని అర్థం చేసుకొని రైతులకి ఆ డబ్బు విషయంలో కూడా సంఘానికి ఒప్పచెప్పే విధంగా సహకరించాలి. అధికార పార్టీ నాయకులు ఆ డబ్బు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి సహకరించాలనేది కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల పరిధిలోని పర్దిపురపూర్ గ్రామంలో గత కొద్ది రోజులుగా గ్రామ సమస్యలపై బీజేపీ నాయకులు చేపట్టిన రిలే దీక్షలకు మండల తహసీల్దార్ సువర్ణరాజు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని దీక్ష శిబిరానికి రెవెన్యూ సిబ్బందితో చేరుకుని గ్రామంలో ఉన్న సమస్యలను ఉన్నత అధికారులతో మాట్లాడి త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం నివేదిక పంపిస్తామని తెలిపారు. అదేవిధంగా నడిపి తుమ్ సాకి రేవు పనులు సంబంధిత అధికారులతో చర్చించి చెరువు మరమ్మతులు చేపడతామని అన్నారు. అంతకుముందు బీజేపీ నాయకులు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ ఎండలు చాలా విపరీతంగా ఉండడం, మరి ఆల్రెడీ మనం మీరు ఇచ్చినటువంటి రికమెండేషన్ను జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది కనుక అది పాలసీ మ్యాటర్ ఉంటుంది కనుక స్క్రూటిన్లో ఉంటుంది కనుక దీక్షను ఇంకా పొడిగించకుండా అంటే మంజూరు అయితే అనేది ఒక పాలసీ మ్యాటర్. మేము 10 రోజుల కిందటనే గౌరవ శాసనసభ్యులు ఇచ్చిన సూచన మేరకు ఈ ఫర్దీపూర్తో పాటు యదులాపూరు దాసరిపల్లి మన నెల్లికొండి ఈ గ్రామాలను చూడడం జరిగింది. అక్కడ ఉన్న స్థలాలు డబుల్ బెడ్రూమ్కు ఫీజిబుల్గా ఉన్నాయా లేదా అని చూడడం జరిగింది. మరి 74 సర్వే నెంబర్లో 2007లో పంచినటువంటి మన పట్టా సర్టిఫికెట్ ఇచ్చినటువంటి ఆ స్థలాన్ని కూడా చూడడం జరిగింది. మంచి ఎలివేటెడ్గా ఉంది, చాలా ఫీజిబుల్గా ఉంది, మంచి కన్స్ట్రక్షన్కు అనుభవం ఉంది అని మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కనుక అంతా పాలసీ మ్యాటర్ ఎన్ని ఇళ్ళు వస్తాయి ఏంటి అనేది అదంతా కూడా పాలసీ మ్యాటర్ అయి ఉంటుంది. కనుక కొంత టైం తీసుకుంటారు, ఆ టైం ఎంత అని చెప్పలేము. కనుక ఈ దీక్షను ఇంతతో విరమించాల్సిందిగా
अंदर सूचन जरिए तूम विषय आलरे इरीगेशन डिपार्टमेंट प्रपोजल पंपन जरिए इवे ना लक्षल एस्टिमेशन तो अभी पॉलिसी मैटर उ अभी मंजूर इंका एंड कनक इध विरमचा इंक पार्टिसपेंट्स अंदर विज्ञप्ति प्रस्तम वरकू पेपर पैन एम रे एमएलए गार सूचन मेरे को मैं चूड़ा जरिए ये टू बीहेके एई गार वो ने चूचना मंचदान जरिए अंत मैं चूसा अन्नी प्लेस कना इकड़ मूड इन उठा अंत चाल ऐंपल प्लेस अंत सफिशिएंट प्लेस उ मन को यदलापुरेमो वन एकर वरक नागमे भागमे मन दासरपल्ली वाटना इकड़ चाल प्लेस एलिवेटेड मंची रोड को अप्रोच चाला बहुत यह विषय मैं निवेदिक द्वारा तेजे जरिए इद्त पॉलिसी मैटर रावच्छ वाटना इकड़ चाला प्लेस एलिवेटेड मंची रोड को अप्रोच चाला बहुत यह विषय मैं निवेदिक द्वारा तेजे जरिए इद्त पॉलिसी मैटर रावच्छ मारी उद्योग द्वारा इंटरप्रीनियर्स द्वारा बिजनेस परम इन कष्ट कंडीशन का కొంతమంది దాటిపోయింటారు ఖచ్చితంగా 83 మందిని అట్లే కూర్చోబెట్టాలి 83 మందిని కూర్చోబెట్టాలి అనేది కూడా సరైన డిమాండ్ కాదు నేను చెప్తున్నాను ఎందుకు అని అంటే అరుణాల వారికి ఇవ్వండి దాన్ని అరుణాల వారికి ఇవ్వండి అరుణాల వారికి ఆరేమన్నారు ఒకవేళ ఫోన్ ఏం చేస్తుండే पॉलिसी प्लाट पंच कार्यक्रम ये प्लाट तो डबल बेड्रूम इव ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ తీసేసింది 3 లక్షల రూపాయలు ఇస్తున్నారు మీరు మాకు పంచేస్తే అదే స్థలాన్ని అదే స్థలాన్ని ఎట్లా స్కీమ్ మారితే ఆ విధంగా స్కీమ్ ఎట్లా మారితే అదే ప్రభు అదే స్థలాన్ని మేము గవర్నమెంట్ కి దరఖాస్తు పెట్టుకో సార్ నాకు స్థలం ఉంది అలా సరైన మన స్థలం ఏమైతే మనం చూసిపోయాం ఎమ్మెల్యే గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము చూడాలి అదే సార్ మేము ఏమంటాం చూసినా మీరు నాలుగు గ్రామాల్లో కూడా ప్లేసులు బాగుందని చెప్పినాం ఇంకా వాట మూడు కన్నా మన ఈ పరిధిపూర్లో మంచి ప్లేస్ ఉంది సరే ఇప్పుడు 5 నుంచి 3 కి వచ్చింది 3 కి కూడా ఏందంటే ఒక సర్టిఫికెట్ పెట్టండి మీకు స్థలం ఉంటే ఇస్తామంటారు ఆ స్థలం మాకు కొల్జిసి అదే స్థలం మేము దరఖాస్తు పెట్టుకుంటాం ఓకే దాని కొరకే అంటే మేము మా ఇప్పుడు ఏమవుతుందంటే మనకు స్కీమ్ ఏ విధంగా కర్లప్ అయితే స్కీమ్ ఏ విధంగా వస్తుంది ఫస్ట్ ప్రయారిటీ 84 మందిల అరులైన వరకు ఇవ్వాలి సార్ మిగతా ఉంటే తర్వాత గ్రామాల్లో లేని వరకు ఇవ్వాలి సూర్యాపేట పట్టణంలోని వాటర్ ఫిల్టర్ ట్యాంక్ సమీపంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు స్థానిక శాసనసభ్యులు గుంటకంట్ల జగదీష్ రెడ్డి ఆదేశానుసారం 35 లక్షల వ్యయంతో చెత్త సేకరణ నూతన ట్రాక్టర్లను సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ అన్నపూర్ణ శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్టింగ్తో ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యాపేట అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకంట్ల జగదీష్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సూర్యాపేట పట్టణ ప్రజలందరూ తన ఇల్లు శుభ్రంగా ఉండాలని కాకుండా మన బజారు మన వాడ మన పట్టణం శుభ్రపరచుకోవాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో వాడలో ఉన్న తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త మూడు భాగాలుగా విభజించుకొని మీ ఇంటికి మీ వాడకు వస్తున్న చెత్త సేకరణ ట్రాక్టర్లో వేసి మన సూర్యాపేట పట్టణాన్ని చెత్తరహితమైన స్వచ్ఛ సూర్యాపేట పట్టణంగా ఉంచుకోవాలని తెలిపారు.
నమస్కారం. సూర్యాపేట పట్టణ ప్రజల మౌలిక వసతులు కల్పించే దశలోనే సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీ పనిచేస్తుంది. దానికి అనుగుణంగానే స్వచ్ఛ సర్వేక్షణలో భాగంలో సూర్యాపేట పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే దశలోనే ఆ స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు కుంటకల్ల జగదీశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు కూడా ఈరోజు 35 లక్షలతో ట్రాక్టర్స్ను కొనుగోలు చేసి ప్రజలకు అంటే ప్రజల సౌకర్యార్థమై వాళ్ళ ముందు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే సూర్యాపేట పట్టణాన్ని చెత్తరహితమైన సూర్యాపేట పట్టణానిగా తీర్చిదిద్దే దశలోనే ఈరోజు ఈ ట్రాక్టర్లను వినియోగించడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు కూడా ఉన్నాయి ట్రాక్టర్స్, కానీ అవి సరిపోక ఇవి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే సూర్యాపేట పట్టణంలో చెత్త ఎక్కువ కూడా వస్తుంది. పట్టణం పెద్దది కాబట్టి పాపులేషన్ 180,000 మంది పాపులేషన్ కాబట్టి దాని గురించి ఈ ట్రాక్టర్లను కొనుగోలు చేసి అంటే చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. ట్రాక్టర్లు వచ్చినా కూడా ఇంటి ముందుకి వాటిలో వేయకుండా రోడ్డు మీదనే కూడా వేస్తారు. సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ ప్లీజ్ దయచేసి మీకు ఒక్కటి మున్సిపల్ చైర్మన్గా విజ్ఞప్తి చేసుకుంటున్నా, చెత్త మీ ఇంటి ముందుకు ట్రాక్టర్లు వస్తే తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని ప్రజల్ని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా కూడా డబ్బాలలో మీకు ఇచ్చిన గ్రీన్ డబ్బా బ్లూ డబ్బాలో పెట్టి ఇయ్యండి, చెత్తను ఇంటి ముందు పోయకండి. ఎందుకంటే ఇంటి ముందు పోస్తే ఒక ఇల్లే మనది కాదు అనుకోకండి, ఎందుకు మనది అనుకోకండి, బజారు మనదే, ఆ వార్డు మనదే అనే దశలో మీరు ముందుండాలని కూడా ప్రజలు కోరుకుంటున్నా. కాబట్టి ఈ ట్రాక్టర్స్ను కూడా ఎక్కువ చెత్త వస్తుంది కాబట్టి వీటిని కొనుగోలు చేసి సూర్యాపేట పట్టణ ప్రజలకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇంత ప్రజలు సహకరించాలి. ఎందుకంటే నేను మరీ చెప్తున్నా, చెత్తరహితమైన సూర్యాపేట పట్టణాన్ని తీర్చిదిద్దుకుందామని ప్రజల్ని విజ్ఞప్తి చేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో 42వ వార్డు కౌన్సిలర్ గారు అంగిరేట్ల రాజశ్రీ గారు, మరి అదేవిధంగా రాజంపేట పట్టణంలోని మన్నూరు గ్రామం నారపరెడ్డి పల్లినందు ఎర్రగొండు నాగేశ్వరమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వృషభరాజములచ్చే బండలాగుడు పోటీలను జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోల శ్రీనివాసులరెడ్డి కొబ్బరికాయ కొట్టి చెర్నకోలు ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గీతాల నరసింహారెడ్డి, అరిగెల సావిత్రి, పోలి మురళీరెడ్డి, లాయర్ నరసింహులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆటోపండి అమర్నాథ్ రెడ్డి అన్న గారి పోతుల మీదుగా శ్రీకాకుళం జేమ్స్ హాస్పిటల్లో శ్రీకాకుళం గారమండలం కలింగపట్నం మత్స్యలేశం గ్రామానికి చెందిన మైలిపిల్లి సంతుకి బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతోందని, కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిందని తెలుసుకున్న యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు తక్షణమే జేమ్స్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి మైలిపిల్లి సంతుకి మెరుగైన వైద్యం అందించమని కోరగా జేమ్స్ హాస్పిటల్ యాజమాన్యం మైలిపిల్లి సంతుకి బ్రెయిన్ సర్జరీ చేశారు. యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు నేరుగా జేమ్స్ హాస్పిటల్కి వెళ్లి మైలిపిల్లి సంతుతో నేనున్నా నీకు ఏమీ కాదు ధైర్యంగా ఉండని భరోసా ఇచ్చారు. జేమ్స్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడుతూ మైలిపిల్లి సంతు ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.